హుజూర్నగర్ జిల్లా నెర్దవోలు మండలం సమిశ్రగూడెం విత్తన శుద్ధి కర్మాగారంలో వరి విత్తనముల అమ్మకం ప్రారంభించిన డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు మరియు రైతులు. నెర్దవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో విత్తన శుద్ధి కార్యక్రమంలో డిసిఎంఎస్ వారి విత్తనాలు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన నెర్దవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస నాయుడు గారు మరియు ఏలూరు డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ గారు, నియోజకవర్గ డిసిఎంఎస్ డైరెక్టర్ కేత శ్రీలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఇక్కడ ఈరోజు నెడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలో ఈ విత్తన శుద్ధి యూనిట్కి మన డిసిఎంఎస్ చైర్మన్ గారు తాతాజీ గారు రావటం జరిగింది. మరి డిసిఎంఎస్ చైర్మన్గా ఆయన పదవి బాధ్యత తీసుకున్న రోజు నుండి కూడా మొత్తం జిల్లా అంతా కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ డిసిఎంఎస్ ద్వారా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి ఇంకా కూడా ఎంత ఏ విధంగా మెరుగు చేయాలి, రైతులకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యతమైన విత్తనాలు కూడా అందరికీ అందుతున్నాయో లేదో చూడటంలో ఆయన పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ సమిశ్రగూడెంలో మరి ధాన్యం విత్తనాలు శుద్ధి చేసే యూని ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఇది ఈరోజు 500 టన్నులు కెపాసిటీ ఉన్న యూనిట్. ఇక్కడ దీన్ని ఏ విధంగా దీన్ని ఇంకా కూడా కెపాసిటీ పెంచాలన్నదే తాతాజీ గారు చైర్మన్ గారు మరి ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని పెంచాలన్న దాని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు చేసి, ఎందుకంటే రైతులకు ఎంతో చాలా భరోసా ఉంది. ఇక్కడ డిసిఎంఎస్ ద్వారా ఇచ్చే ధాన్యం ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఈ విత్తనాల మీద రైతులు ఇక్కడికి వచ్చేవారు మళ్ళీ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి ప్రతి సీజన్ ఇక్కడి నుంచి తీసుకుంటూ అన్నది అందరికీ అలవాటు. అందుచేత ఇంకా కూడా దీని ఉత్పత్తి పెంచి
ఒక నాణ్య క్వాలిటీ సీడ్ అందరికీ కూడా మనం ఇవ్వాలన్న దృష్టితో మరి ఈరోజు చైర్మన్ గారు పూర్తిగా కృషి చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా ఎంతో ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి రావటం, అదేవిధంగా మా అందరికీ కూడా ఇంకా కూడా దీని కెపాసిటీ పెంచి దీని చక్కటి యూనిట్ తయారు చేస్తానన్న ఒక హామీ ఇవ్వడంతో మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. తెలియజేస్తూ డిసిఎంఎస్ అంటేనే నమ్మకం, ఆ నమ్మకమే 1942 నుంచి ఇప్పటి వరకు కూడా ఎనిదిరి చూడకుండా రైతుల క్షేమం కోసం పాటుపడినటువంటి ఏకైక సంస్థగా మంచి పేరు పొందింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా సహకార మార్కెట్ సొసైటీ అంటేనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా చాలా నమ్మకంతో పనిచేస్తారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ పోనివ్వకుండా రైతులకి మరి మేలైన విత్తనాలు అందించడంలో వారు ముందంజలో ఉన్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతు లేనిదే రాష్ట్రం లేదు, రైతు సంక్షేమమే తన జయంగా పనిచేసినటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు ఏ రకంగా అయితే ఉన్నాయో, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు లేనిదే అసలు ఈ రాష్ట్రం లేదు, రైతు కోసమే మనం పనిచేయాలి, రైతు సంక్షేమమే తన జయంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 72 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. రైతు కోసం ఆహర్నిశలు కృషి చేసి రైతు భరోసాగా కల్పించడమే కాకుండా రైతుకు మద్దతు ధర ప్రకటించి ఏనాడు లేనటువంటి ఎక్కడ వినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడంలో ఆయన 100 సంవత్సరాలు పోయిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఎలాగుంటాడు, రైతు సంక్షేమం కోసం పనిచేసిన ముఖ్యమంత్రి ఎలాగుంటాడంటే 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన రూపు ఎలా ఉంటుంది, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడని చెప్పి ఆలోచించే అవకాశాలు అందరూ అనుకుంటారు. ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా ఉంటాడా, ఆ ముఖ్యమంత్రి అంటే ఇలాగుంటారని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు వస్తాయని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెట్టు ఏదైతే ఉంటుందో దానికి విత్తనాలు కూడా అదే రకమైన విత్తనాలు వస్తాయని చెప్పి ఉదాహరణే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెట్టు లాంటి వాడు. అదేవిధంగా ఆయన ఆలోచనలో ప్రతి ఎమ్మెల్యేలకు కూడా కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా జరిగిందనే విషయాన్ని నేను చెప్పడం చాలా గర్వపడుతున్నాను. నిజంగా గతంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ పచ్చ చొక్కాలు వేసిన వాళ్ళకి పథకాలు ఇవ్వమని చెప్పేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు, ఎవరైనా సరే లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఆయన ఎప్పుడైతే చెప్పారో మాకైతే గతంలో ఏమనిపించింది అంటే మనం కూడా అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ చేసిన విధంగా మనం కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసేవారు చాలామంది. కానీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సూచన ఇచ్చారో ఆ సూచన ప్రకారం మాకు కూడా ఆయన ఏదైతే మరి సలహాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం మాకు కూడా అందరి మీద ప్రేమ కలిగింది, మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, అదేవిధంగా అందరికీ అన్ని పార్టీలు సమానంగా చూడాలనే ఆలోచన ప్రతి ఎమ్మెల్యే కలిగింది. అందుకనే 150 ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, నిజంగా జయ హో జగన్ అని చెప్పి అందరూ మరి తెలియజేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఆనందం.